గానీ ప్రభుత్వ ఉద్యోగులు గానీ ప్రభుత్వ విధి విధానాలకు అనుకూలంగానే పని చేయాలి ప్రజలకు సేవ చేయాలి కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం మనం పని చేయాలి అది జరగనే జరగకూడదు ఎప్పుడు నాలాంటి నాయకుల దగ్గర అసలు జరగదు మంచిగా వీళ్ళకు వీళ్ళని ప్రేమగా నా పిల్లలు చూసుకునేటట్టు చూసుకుంటారు కావాలంటే మీకు అందరికీ తెలియదా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు పనిచేసిపోయినారు తహసీల్దార్లు కానీ ఎండిఓలు కానీ ఎవరైనా సరే కాక డాక్టర్లు కానీ ఏమి అటువంటి వాళ్ళని మనం గొల్లవాడి గల సంఖ్యలో గొరెపిల్లైనట్లు పెట్టుకునేటువంటి ఆఫీసర్లు అందరినీ నా సంఖ్యలో పెట్టుకునేవాడిని వాళ్ళకి ఏమి ఇబ్బందులు కలగకుండా వీళ్ళని కూడా అట్లనే ఒక మంచి అధికారులు ఇప్పుడు మిగిలినారు మీరు నిశ్చింతంగా ఉండండి మీకు ఎప్పుడు భగవంతుని దయ వల్ల రేపు రాబోయే భవిష్యత్తులో కూడా భగవంతుడు ఇలాగే మనకు వర్షాలు కురిపించి మన రిజర్వాయర్ ఒక్కటి కాదు మన స్వార్థంగా రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు ఈ రోజు ఒక మాట చెప్పిపోతున్నా మీకు నిండు కుండలా ఊపు జలాశయం ఉంది నిండు కుండలా ఊపు జలాశయం ఉంది ఆ గంగమ్మ తల్లి మా మా ప్రజలను మా రైతులను ఇక్కడ ఈ గడ్డ మీద అంతా చక్కగా పంటలు పండించి అందరూ వాళ్ళు మనశ్శాంతిగా ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా వాళ్ళు జీవితం గడిపేటట్టుగా మమ్మల్ని చల్లా కాపాడగలరు అని నేను మీ అందరి తరఫున ఒక పెద్ద ఆయనగా మీకు అందుకు ఆ గంగమ్మ తల్లి కూడా నమస్కారం చేసి మిమ్మల్ని చల్లగా ఆశీర్వదిస్తాను మీ జీవితాలు బాగుపడాలి మేము మా సొంతంగా ఉన్న ఆయకట్టు రిజర్వాయర్ కింద చేసి కడప జిల్లాలో ఉన్న రిజర్వాయర్లన్నీ నింపేస్తాం మీకు హామీ ఇచ్చిపోతున్నాను ఇచ్చాను ఇప్పుడు మనం నింపాము బలవరం నింపాము గండికోట నింపాము చిత్రావతి నింపాము పైడిపాలెం నింపాము చిత్రావతి అంటే లిఫ్ట్ అది పంపింగ్ ఎనీహౌ వాటర్ అయితే ఇదే కదా సోర్స్ అంటే ఇదే కదా అక్కడ నుంచి వాళ్ళు నిండిపోయి వాళ్ళు పెన్నాకు వదిలేశారు పెన్నా నీళ్లు సోమశీలకు పోయినాయి సోమశీల నుంచి సముద్రంలోకి పోతున్నాయి నిన్న 10 గేట్లు ఎత్తారు అక్కడ కూడా 75 టీఎంసీ అది అన్నీ ఇక్కడ ఇది మెయిన్ ట్రైన్ పాయింట్ కాబట్టి ఒక్క చుక్క నీళ్లు వేస్ట్ కానీయకండి మీకు ఏం కావాలో డబ్బు అది మేము ఇచ్చేస్తాము కానీ ఇచ్చిన తర్వాత మీరు తెలియచేయకుండా టెక్నికల్ పీపుల్తో దగ్గరుండి పని చేయించుకోండి